శవానికి ప్రదక్షిణ చేసి కొడుకులు కోడళ్ళు నమస్కారం చేయాలి పూజించాలి ఇది చెప్తున్నాడు ఇక్కడ ఎందుకంటే అది పవిత్రతం అయిపోయింది అగ్నిహోత్రానికి సమర్పించబడే ఒక యజ్ఞద్రవ్యముగా మారింది అది ఆ దృష్టి రావాలి ఇక్కడ అక్కడ ఇంకా దాని ఎంత పవిత్రం చేశాడు మంత్రాదులతో ఎలా చేస్తున్నాం దేహాన్ని చూడండి కనుక దేహం గురించి ఋషుల దృష్టి వేరు అది తెచ్చుకొండర్రా అని మనం కల్పిస్తే అది కేవలం ఏడవడానికి తగ్గ సన్నివేశం లేదా లోపల లోపల సంతోషించే సన్నివేశం కింద మారిపోయింది మనకి ఎలాంటి దృష్టి ఉండాలో చూడండి ఇక్కడ ఆ తర్వాత బంధు సహితుడే ముందు పుత్రుడు భుజంతో ఎత్తాలట అక్కడ చెప్తున్నాడండి ధృత్వా స్కంధే స్వపితరం య శ్మశానాయ గచ్చతి ఆ తండ్రి యొక్క శవంతాలు యొక్క దాని భుజానికి ఎత్తుకున్న కొడుకు అశ్వమేధ ఫలాన్ని పొందుతాడు సుమా అడుగు అడుగుకి అశ్వమేధ ఫలం పొందుతాడు ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు ఆ అడుగు వేస్తున్నప్పుడు ఎందుకు భుజానికి ఎత్తుకోవాలంటే అక్కడ చెప్తున్నాడు ఏ తల్లిదండ్రుల శరీరాన్ని ఎత్తుకున్నావో ఆ తల్లిదండ్రులు నీ బాల్యావస్థలో భుజం ఎక్కించుకున్నారు తొడలెక్కించుకున్నారు వీపు మీద ఎక్కించుకున్నారు అలాంటి తండ్రిని నువ్వు ఇప్పుడు భుజం ఎక్కించుకుంటున్నావు అనే భావనతో ఆ భక్తితో ఎత్తమని చెప్పాడు ఇక్కడ ఎంత గొప్ప మాట చూడండి నీత్వా స్కంధే స్వపృష్ఠింకి సదా తాతేన లాలిత వారు ఎత్తుకున్నారు నిన్ను ముద్దాడేరు ఎన్ని ఆశలు పెట్టుకున్నారు ఎప్పుడు పోతారని ఎదురు చూసే వాళ్ళందరూ ఇప్పుడు చదివితే హృదయం కరుగుతుందండి ఇంతకంటే అనుబంధం గురించి ఎవరు చెప్పారు నువ్వు తన్నినా అది కూడా ఆట కింద ఎత్తుకుని గుండెలకు హత్తుకున్న తల్లిదండ్రుల రుణం నువ్వు తీర్చగలవా ఎన్ని జన్మలెత్తితే తీర్చగలవు ఇక్కడ ఈ దేహాన్ని ఇచ్చిన వాళ్ళు ఈ దేహం పోషించిన వాళ్ళు భరించిన వాళ్ళు సహించిన వాళ్ళు రక్షించిన వాళ్ళు అందుకే వాళ్ళ చేత లాలింపబడేని తదైవ తదృణాన్ముచ్చే వారు చేసిన ఆ ప్రేమకి రుణం ఎత్తుకున్నప్పుడే తీరుతుంది సుమా అన్నాడు ఇక్కడ అది తదైవ తదృణాన్ముచ్చే మృతం స్వపితరం వహేత్ అటు తర్వాత జరగవలసినటువంటి పనిని వివరిస్తున్న తతోర్ధ మార్గే విశ్రామం సమ్మార్జ్య భుక్షకారయేత్ మధ్యలో శవాన్నప్పుడప్పుడు ఆపుతూ అక్కడున్న చోటుని శుద్ధి చేసి ఆపుతూ మళ్ళీ అక్కడ చెప్పాడు ఎక్కడ పెడితే అక్కడ పెట్టడం కూడా కాదు ఆ చోటుని మంత్రాదులతో కొద్దిగా శుద్ధి చేసి ఆపుతారట అది చెయ్యకపోతే ఏమవుతుంది మార్గ మధ్యంలో ఉన్న పిశాచ రాక్షస యక్షాదులు ప్రేత శరీర మాంసాన్ని భుజిస్తారు అందుకు మధ్య మధ్యలో ఆపడం ఇది ఇందుకు చేస్తారట ఆడు తర్వాతే అది ఇవి యోగ్యమవుతుంది ఎందుకంటే పిశాచగ్రస్తమైతే దహనానికి యోగ్యం కాదు కనుక ఇవి పద్ధతి చెప్పారు అంతేకాదు మరొక విషయం మరొక పురాణంలో ఉన్నది మనం చెప్పాం యమకింకరులు మర్చిపోయి తీసుకుపోతూ ఉంటారని అయితే తగలబెట్టేసాక మర్చిపోవడం కాదు ఈ లోపలే వాళ్ళకి తిరిగి గుర్తు చేయడమే ఏదో జరుగుతుంది రండి అంత కొంతమందికి ఒక డౌట్ వచ్చింది తగలబెట్టేసాక వాళ్ళకి తిరిగి గుర్తొస్తే ఏం చేస్తారని అప్పుడు దానికి తగ్గ ప్రత్యామ్నాయాలు చేస్తారు వీడికి దాని కంపెన్సేషన్ ఇస్తారు చాలా కానీ అంతదాకా రాదు దహనం లోపలే జరుగుతుంది ఈ మధ్య మధ్యలో ఆపడం కూడా ఆ సందర్భం ఒకవేళ మళ్ళీ తిరిగి వచ్చి లేస్తాడేమోనని ఆ ప్రేతని దహనానికి ఉపయోగంగా ముందు భూమిని శుద్ధి చేయాలి ఊరికిని దిచ్చిపెట్టకూడదు చూసారా ఎలా పెడితే కొంతమంది ఈ రోజుల్లో ఉన్నారండి ఎంత బాధాకరం ఆ దేహాన్ని వాడేదో పెద్ద మేధావిలాగా ఈ దేహాన్ని నా తర్వాత ఎవరు తగలబెట్టడమని కాదు ముందు హాస్పిటల్కి ఇచ్చేసింది ఇంది అవయవాలన్నీ వాడిస్తే బెటర్ అని ఏం చేస్తారు వాళ్ళు కొళ్ళబెట్టి కోసి రీసెర్చ్లు చేస్తారు దానివల్ల ఏం ప్రయోజనం ఏమి తేలకుండానే ఈ బాడీ పారేయడం జరుగుతుంది అప్పుడు వాడు ఏడుస్తాడండి ఏడ్చినా ఏమీ చేయలేడు ముందే జాగ్రత్త పడాలి నిన్న ఒక పిల్లవాడు చెప్పాడు మీరు చెప్తూ ఉంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయండి మా నాన్నను చక్కగా సాగనంపుదామన్న నాకు లేదు మా నాన్న అన్నాడు నా శరీరం హాస్పిటల్కి ఇచ్చేస్తానని మా నాన్న నేను ఎలా తరింపజేస్తానన్నాడు ఇలాంటి పుత్రుణ్ణి కన్నందుకు ఆ నాన్న అదృష్టవంతుడు అలాంటి బుద్ధి పుట్టినందుకు ఆ తండ్రి దురదృష్టవంతుడు ఏం చేస్తామండి ఈ రోజుల్లో నేను గమనిస్తున్నది ఏంటంటే చిన్నపిల్లల్లో ఈ సంస్కారం చాలా కనిపిస్తుంది ఇప్పటి ఉన్న పెద్దవాళ్ళు అనిపించుకుంటున్న వాళ్లే తర్వాత ఉన్న చిన్నతరాలను పాడు చేశారు ఇందులో సందేహం లేదు నాస్తికత అనాచారం దురాచారం పిల్లలకి మొప్పారు నేర్పించారు ఇప్పుడు వాళ్ళు ఏదో రియలైజ్ అని అలా ఉండాలరా అంటే ఇన్నేళ్ళు ఇలా పెంచక వాడేందుకు మారుతాడండి కనుక ఇప్పుడు తరంలో కనిపిస్తున్న నిర్లక్ష్యానికి అనాచారానికి దురాచారానికి ఇప్పుడు పెద్దవాళ్లగా ఉన్న పెద్దవాళ్లే కారణం దీని ఫలితం వాళ్ళు వాళ్ళు పూర్వతరాలు తర్వాత తరాలు అనుభవించక తప్పదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు తెలుస్తాయా తెలిసేకేం చేయగలడు మరి దధీచి మొదలైన వారు చేశారంటే తపోమయమైన దేహములు వేరు వాళ్ళ స్థితులు వేరు వాళ్ళ త్యాగ నిరత వేరు వాళ్ళ దేహాత్మ భ్రాంతి లేదు వారు చేసిన దానికి నువ్వు దేహాత్మభ్రాంతి కలిగే నీకు ఇద్దరికి చాలా తేడా ఉంది కనుక దేహాత్మభ్రాంతి లేని యోగులు చేసే పనులు యోగులాడే మాటలకి దేహాత్మభ్రాంతి కలవాడాడే మాటలకి హస్తిమశకాంతరం ఉంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ అది తెలియకుండా మాట్లాడరాదు ఇవి మొత్తానికి ఆ దేహాన్ని అక్కడ పెట్టేటప్పుడు భూమిని ముందు శుద్ధి చేయాలి దానికి గోమయంతో అలకి దర్భలతో ఊర్ధముఖంగా గీతలు గీసి అక్కడ అగ్నిని యథావిధిగా పెట్టి దాని తర్వాత చేయవలసినవి చాలా చెప్పాడు అవి చేసి అప్పుడు
ఆ అగ్నికి పేరు కేపితం సాధకం ప్రాహు ప్రేతకల్ప విదో జనాః. దానికి సాధకాగ్ని అని పేరు. ఆ సమయంలో చేసే అదొక అగ్ని, అగ్నుల్లో విశేషములు సాధకాగ్ని, దాన్ని సాధిస్తారు. అది చితి. చితి అనే మాట సామాన్యం కాదండి. చితిస్తత్పద లక్ష్యార్థాచిదే కరస, అక్కడ వాడే మనం చితి. చిచ్చక్తి అంటే ఆ చిచ్చక్తి స్వరూపంలో అతను లీనమయ్యాడన్న భావనగా దీనికి అగ్నిని పేరు పెట్టాం, చితాగ్ని చితి. అది ప్రత్యేకమైన భావనది. ఈ విధంగా చేసి ఆ తర్వాత చేయవలసింది, అక్కడ పెట్టవలసినటువంటి పిండాదులను పెట్టిన తర్వాత భూతములు ఆ పిండములతో తృప్తి చెంది ఇంకా ఈ దేహం వైపు రావు. అది చెప్తున్నాడు ఇక్కడ. మీకు మీరు దాచుకున్న పదార్థం వైపు కోతులు మొదలైన వచ్చేటప్పుడు ఇది కాపాడాలంటే వాటికి ఏదో పదార్థం పడేసి ఇది కాపాడతారు. అలాగే ఈ దేహం ప్రేతగ్రస్తం పిశాచగ్రస్తం కాకుండా వాటికి వేరే పిండదానములు చేసి చేస్తారు. వాటితో తృప్తిపడి పట్టుకోకుండా వెళ్ళిపోతాయి. అవి చాలా నయం. అవి ఇచ్చినా ఇవి కావాలనవు. అవి వాటితో తృప్తిపడి వెళ్ళిపోతాయి కనుక సులభం వాటిని తృప్తిపరచు. వేటిని పిశాచాలు ఈ విధంగా వాటిని పంపించి. అయితే ఇక్కడ కొన్ని విషయములు చెప్తున్నాడు. ధనిష్టాపంచకంలో మరణించే వారికి సుగతి కష్టం. అయితే అలాగని వదిలేయడం కాదు, దానికంటూ కొన్ని ప్రాశ్చిత విధానాలు చెప్పారు, దాని ప్రకారంగా చేసుకోవచ్చు. దీనికి చాలా పెద్ద పారాగ్రాఫ్ ఉంది కానీ ఇది తెలుసుకుంటే చాలు. ఆ విధానములు ఉన్నాయి కనుక. దహనమైన తర్వాత మీరు స్నానాదులు చేసి ఆ మృతి పొందిన వారి నవమగోత్రాలు చెప్తూ వారిని కీర్తించాలట. అంతేగాని పోతే పోయాడు కానీ బతుకున్నాళ్ళలో ఎంత సాధించాడండి బాబోయ్ అని వాడిని తిట్టకూడదు. ఎంత పాపాత్ముడైనా ఏదో పొరపాటు వాడు ఏవో మంచి పనులు ఒకటో రెండో చేస్తుంటాడు కదా, అవి తెచ్చి కీర్తించాలట. అది ప్రత్యేకం. లేకపోతే కొన్ని ప్రమాదాలు కనుక వాడిని ఎంతైనా పర్వాలేదండి అప్పుడప్పుడైనా మంచివాడు అని కీర్తించాలట. వాడిని కీర్తించాలి, కీర్తించి రావాలి. తర్వాత వేపాకులను భక్షించి మృతుని గుణగణాలను కీర్తించాలి. తర్వాత చేయవలసినది గోవులకు గ్రాసం పెట్టి కుట్టిన విస్తరాకుల్లో భోజనం చేయాలి. ఇచ్చాది విషయంలో చాలా చాలా ఇక్కడ చెప్పాడు. ఏ ఇంట్లో అతడు మరణించి తీసుకువెళ్ళారో ఆ ఇంట్లో దీపాన్ని పెట్టాలి. ఇవి కూడా అందులో కొన్ని కొన్ని సూక్ష్మశక్తుల యొక్క దుష్ట ప్రభావం దొరకకుండా ఉండడం కోసం ఈ విధానాన్ని చెప్తారు. అటు తర్వాత చేయవలసినది సరి అయిన రోజున వాళ్ళు లెక్క చెప్తారు మనకి, ఒకటి నుంచి 3 రోజులు 4 రోజులు ఇలాగా దాని ప్రకారంగా అస్థి సంచయనం చేసి దాన్ని శ్రద్ధగా తీసుకుని ఆ 10 రోజుల లోపల కానీ అస్థుల్ని గంగలో కలిపితే వాడికి మరి పునరావృత్తి ఉండదు, తిరిగి వెనక్కి రాడు అస్థి సంచయనది చేస్తే. చాలా ముఖ్యమైన అంశం చెప్తున్నారు ఇక్కడ. గంగలో కలపాలన్నాడు. గంగ దొరకకపోతే ఇంకేమైనా పుణ్యనదుల్లో కలపవచ్చు. 10 రోజుల్లో కానీ పుణ్యనదుల్లో కలిపితే వాడు ఉత్తమ లోకాలకు వెళ్తాడు. గంగలో కానీ కలిపితే పునరావృత్తి రహిత బ్రహ్మలోక స్థితిని పొందుతాడు. ఇది ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. అంతర్దశాహం యస్యాస్తి గంగాతో ఏ నిమజ్జతి నతస్య పునరావృత్తి బ్రహ్మలోకాత్ కదాచన. ఇది ప్రత్యేకంగా చెప్తున్నారు. 10 రోజుల లోపల చేస్తే అస్థి నిమజ్జనానికి ఇంత విశేషం. 10 రోజులు దాటితే దానికి తగ్గ కొన్ని విధులతో చేస్తారు. అది సద్గతిని ఇస్తుంది కానీ ఇంత శ్రేష్టం అక్కడ చెప్పబడలేదు. ఇది అత్యంత శ్రేష్టం కనుక శ్రేష్ట మార్గాన్ని మనం చూడాలి. అంతేకాదు ఆ ఎముక ఎంతకాలం గంగలో ఉంటుందో అన్ని వేల సంవత్సరాలు స్వర్గాది లోకాల్లో ఉంటాడటవాడు. ఇది గొప్ప మాట చెప్తున్నారు ఇక్కడ. యావదస్తి మనుష్యస్య గంగాతో యోతిష్ఠతి తావత్ వర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతే. అంతేకాదు ఎన్ని విషయాలు చూడండి. అంతే మృతమైన శరీరాన్ని గంగ ఒడ్డునగాని ఉంటే గంగ మించి వచ్చే గాలి మృత శరీరాన్ని తాకితే వాడుకున్న సర్వపాపరాశి భస్మీపట్టణం అవడమే కాకుండా మరి పుట్టని కైవల్య స్థితికి చేరతాడు. ఇది కూడా చెప్తారు. గంగ గాలి తగిలితే మృతదేహానికి వచ్చే ఫలితం ఇది. గంగా జలోర్మి సంస్పృశ్య మృతకం పవనో యథ స్పృశతే పాతకం తస్య సజ్జ ఏవ వినశ్యతి. ఇది చెప్తున్నాడు. దీనికి సంబంధించి కథ చెప్తున్నాను వినవయ్య. ఒక అరణ్యంలో ఒక మహాప్రాణిహింసాపరాయణుడైనటువంటి బోయివాడు ఉండేవాడు. వాణ్ణి ఒక పులి చంపేసేటో లాక్కుపోయి పడేసింది. అర్ధోదయక్రియలు కూడా జరగలేదు. చిత్రం ఏంటంటే ఆ పడిపోయిన శరీరం ఎండిన తర్వాత ఏ ఎముకో మిగిలి ఆ ఎముక ఏ కాకో ఎత్తుకుని ఎగురుతూ ఎగురుతూ ఉంటే పొరపాటు జారి గంగలో పడింది. ఆ ఒక్క దానివల్ల వాడికి నరకానికి వెళుతున్న మధ్య మార్గంలో ఉన్నవాడు వెంటనే అక్కడ దేవతలు దివ్య విమానం పట్టుకొచ్చి షిఫ్ట్ చేశారు ఇందు నుంచి అందులోకి. దివ్య విమానంలో షిఫ్ట్ చేసి ఊర్ధ్వలోకాలకు తీసుకుపోయారట పుణ్యలోకాలకి. చూసారా అంత పాపాత్ముడికి పడితే ఇంత జరిగిందే. అదయ్యా గంగ యొక్క మహిమ. అందులో పడితే యతులకి సంతానంగాను ఉన్నట్లయితే పూర్వాశ్రమంలోకి చెందిన వాళ్ళు వాళ్ళు దశరాత్రాధికం తేషాన్న కర్తవ్యం సుతాదిభి వాళ్ళు దశరాత్రాదులు చేయరాదు. ఎందుకంటే దండగ్రహణ మాత్రమే నరో నారాయణ భవేత్. నిత్యాశ్రమాన్ని స్వీకరించినంత మాత్రాన వాడు విష్ణు సమానుడే, వాడు సద్గతిని పొందుతాడు. త్రిదండ గ్రహణాత్తేషాం ప్రేతత్వం నైవ జాయతే. వాడి యొక్క జీవలక్షణం లే దోషాలు ఉన్నప్పటికీ కూడా
ఎతి అయిన తర్వాత త్రిదండ గ్రహణం చేసిన కారణంగా వాడికి ప్రేతత్వం ఉండదు. ఇది ముఖ్యం, ప్రేతత్వం ఉండదు. ముక్తి పొందిపోతారంటే జ్ఞానాదేవి కైవల్యం, అది కాషాయ వస్త్రం వల్ల ముక్తి వస్తుందని ఎక్కడా లేదు. కానీ ప్రేతత్వం మాత్రం వాడికి ఉండదనే విషయాన్ని చెప్తున్నారు. జ్ఞానినస్తు సదాముక్త స్వరూపానుభవేనికి, మరి జ్ఞానుల విషయంలో అంటే వాళ్ళకి అసలు అర్ధదేహికలు క్రియలు ఇవి లేవయ్యా, వాళ్ళు సదా సద్గతిలో ఉండేవాళ్ళే, వాళ్ళ గురించి విషయమే కాదు ఇది. ఈ విషయాన్ని ప్రస్తావించి గంగాదీనామ భావేపీ, గంగాదులు లేనప్పుడు భూమి యందు ఇతర జలముల యందు క్రియలు చేసి గంగను స్మరించుకో అంతే. ఈ విషయాన్ని చెప్పి దాని తర్వాత మరికొన్ని ప్రత్యేక అంశములు ఈ సమయంలో చెప్తున్నాడు. పుత్రుడు మొదలైన వారు ఆ సమయంలో ఏడవరాదు. పుత్ర శోకం పరిత్యజ్య ధృతిమాస్థాయి సత్వికి పితు పిండాధికం కురియాద శృపాత నకారయేత్. కన్నీరు విడిచిపెట్టకూడదట, ఎందుకంటే ఆ సమయంలో కన్నీరు కారినా దాన్ని తాగడానికి చూస్తారు పితృదేవతలు. చూడండి అక్కడ అది జరగకూడదు. అంతవరకు వాడికి అందాల్సిన వందే వరకు ఇది కాకూడదు. అందుకు వస్తే నిగ్రహించుకుని అది పరామర్శ అనే మాట కదా అర్థం. దుఃఖం చేత పరమేమిటో మర్చిపోయాడు కనుక జ్ఞానం దాన్ని గుర్తు చేయడం పరామర్శ, అంతేగాని వాడితో పడి ఆడవడం కాదు. ఇక్కడ పరామర్శ గురించి తెలుసుకోవాలి. అందుకోడు ధైర్యం తెచ్చుకుని శ్లేష్మాశ్రు బాంధవైర్ముక్తం ప్రేతో భుంక్తే యతో అవశ తినాలని కూడా వాడు అనుకోట్టే యతో అవశ ఆ ప్రేతము తన మీద తన కంట్రోల్ లేక ఆ పడుతున్నటువంటి ఆ దుఃఖ సమయంలో వచ్చేటువంటి శ్లేష్మము జలము వీటిని కూడా తాగాలని తాపత్రయపడతాడట. ఆ ప్రేతస్థితిలో ఉంటున్న జీవుడి స్థితి అది వర్ణనకు అందదు, భయంకరమైన స్థితి ఇది. అందుకే ఇన్ని చెప్తున్నాడు ఇక్కడ ఈ విషయములు ఇక్కడ వివరిస్తూ. ఒక్కడు గుర్తుపెట్టుకో, జాతస్యక ధ్రువమూర్చ, అది ఎప్పుడు గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకుని మటుకు శోకం దేనికయ్యా, నువ్వు 1000 ఏళ్ళు వచ్చినా పోయిన వాడు తిరిగి రాడు. అందుకు చేయాల్సింది చేయాలి తప్ప ఏడవలసింది లేదు. ఇది ముందు చెప్పి జాతస్యక ధ్రువమూర్చ, అది ఎప్పుడు గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకుని మటుకు శోకం దేనికయ్యా, నువ్వు 1000 ఏళ్ళు వచ్చినా పోయిన వాడు తిరిగి రాడు. అందుకు చేయాల్సింది చేయాలి తప్ప ఏడవలసింది లేదు. ఇది ముందు చెప్పాడు. ఎందుకంటే ఒకవేళ పుత్రుడు లేకపోతే, దీనికి చెప్తున్నాడు, వీడు తన జన్మలో ఉన్నప్పుడే వీడు నాకు తర్వాత లేవు కనుక ఇప్పుడు జాగ్రత్త పడాలని చేసుకోవాల్సినవి ఏవేవో మనం చెప్పుకున్నాం, అవి చేసుకుంటూ తర్వాత పుత్రాభావే వధు కురియాద్ భార్యాభావే చ సోదర భ్రాతా వా భ్రాతృపుత్రో వా సపిండ శిష్యయేవ వా జ్యేష్ఠస్య వా కనిష్ఠస్య భ్రాతృపుత్రైశ్చ పౌత్రికైహి. ఎవరెవరు కర్మలు చేయవచ్చో పుత్రహీనులకి చెప్తున్నారు. పుత్రుడు లేని ఎడల పురుషుడు మరణిస్తే భార్య చేయవచ్చు, భార్య లేకుంటే సోదరుడు, సోదరుడు లేకుంటే శిష్యుడు, సపిండులు శ్రాద్ధం చేయడానికి అర్హులు. అంతేకాదు జ్యేష్ఠ సోదరుడు పుత్రహీనుడైతే, అంటే పెద్ద అన్నగారు అన్నదమ్ముల్లో పెద్దవాడు పుత్రహీనుడైతే కనిష్ఠుడు తర్వాత పుట్టినటువంటి వారి యొక్క పుత్రపుత్రులు కర్మ చేయవచ్చు, పుత్రపుత్రులు వాడికి కర్మ చేయవచ్చు. అదేవిధంగా కనిష్ఠుడు పుత్రహీనుడైతే జ్యేష్ఠుని పుత్రపుత్రులు కర్మ చేయవచ్చు. వీడు బ్రతుకుంటే వాడికి చేయొచ్చా లేదా అని చర్చ లేదు, చేయవచ్చు. సోదరుల్లో ఒక్కడు పుత్రవంతుడైనప్పటికీ అందరినీ పుత్రవంతులే అనాలి. ఇది గొప్ప మాట చెప్తున్నాడు. మొత్తం 4 సోదరుల్లో ఒకడు పుత్రుడు ఉంటే వీళ్ళందరినీ పుత్రవంతులు అనాలి. కానీ పుత్రులు లేనివారు వంజ దోషం వాళ్ళకి సంక్రమించదు, అది చెప్తున్నాడు ఇక్కడ. అందుకు ఇది ముఖ్యమైన అంశం. అందుకు పూర్వం రోజుల్లో అన్నదమ్ములు ఆప్యాయతలు ఉండేవి, అది చాలా అవసరం. ఈ రోజుల్లో మనకి భార్యాభర్తల మీద ఆప్యాయతలకే క్వశ్చన్ మార్కులు వచ్చిన రోజుల్లో ఈ అనుబంధాల గురించి ఏం తెలుస్తాయి, వీటి గురించి తెలియదు. మనం అనుకుంటాం ఈ అనుబంధాలు ఏంటండి అని. ఏదో అనుబంధం లేకపోతే అన్నదమ్ములు కాలేరు. ప్రేమలు స్నేహాలు లేకపోవచ్చు కానీ జీవుడికున్న బంధాలు తంచలేరు. తంచలేని బంధం ఉన్నప్పుడే ఇవి కలుగుతాయి. అందుకు ఒకడికో ఒకడికో లింక్ ఉంటుంది, దేహపు యొక్క బంధం. దేహబంధం ఉన్నవాడు చేసినప్పుడే ఆ దేహంలో నుంచి విడిచిపెట్టిన వాడికి అందుతాయి. అందుకు దేహం నుంచి నేరుగా వచ్చిన పుత్రపుత్రాదులకు మొదటి భాగమైతే వీళ్ళు కూడా సోదరులే కదా, వాళ్ళ యొక్క సంతానానికి వాళ్ళు లింక్ ఉంటుంది, తెంచుకుంటే పోదు. అందుకే ఏం చెప్పాడంటే తన ద్రవ్యాన్ని, తాను కష్టపడి సంపాదించిన ద్రవ్యాన్ని తల్లిదండ్రులకు ఇచ్చేవాడు చాలా పుణ్యుడు, సోదరులకు ఇచ్చేవాడు ఇంకా పుణ్యుడు అని చెప్పారు. అది గొప్ప విశేషం అండి, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే రామచంద్రమూర్తి రామాయణంలో ఒక మాట అంటాడు, లక్ష్మణుడు భర్త మీద కోపంతో ఉన్నప్పుడు రాముడు ఒక మాట అంటాడు, నీకు భరతుడికి శత్రుఘ్నుడికి లేని సుఖం నాకొద్దు, మీకు లేని సుఖం నాకొస్తే ఆ సుఖం తగలబడుగాక అన్నాడండి. చూసారా, అందుకు అన్నదమ్ములు పట్టు ఉండవలసిన అనుభూతి ఇది. అన్నదమ్ములకి నా మీద లేదండి, వాళ్ళకి నీ మీద లేకపోయినా నువ్వు వాళ్ళని అన్నదమ్ములను ఆప్యాయత ఆత్మీయత లేకపోతే లేకపోవచ్చు. కానీ ధర్మం గుర్తుపెట్టుకోండి, ధార్మికులైన వాళ్ళు స్నేహపాసంతో రాగపాసంతో ఏది చెయ్యరు, ధర్మబంధంతో చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ధర్మం కోసం చేస్తారు వాళ్ళు. సర్వేషాం పుత్రహీనానాం మిత్ర పిండం ప్రదాపయేత్. ఎవడు ఈ పిండ ప్రదానాలు చేయడానికి లేకపోతే మిత్రుడు చేయవచ్చు, అర్ధోదేహిక్రయ
చెప్పుకున్న అర్ధోదయ క్రియలు, వీరెవరైనా అర్ధోదయ క్రియలు చేయొచ్చు. పితు పుత్రేణ కర్తవ్యం, అయితే కుమారుడు ఉన్నప్పుడు మాత్రం తండ్రికి కుమారుడు చేయాలి. జ్యేష్ఠ కుమారుడు వీడు చాలా ముఖ్యంగా చేయాలి. ముఖ్యంగా దశదిన సపండీకరణం వరకు కూడా కర్తృత్వాధికారం జ్యేష్ఠపుత్రుడు వహించి చేస్తూ ఉంటే మిగిలిన పుత్రుడు సహకరిస్తూ ఉంటారు. అసలు చేయాల్సిందంతా కర్త తడే ఇది చెప్తున్నారు. అయితే తర్వాత ఒక విషయం కొంతమంది అడిగిన చెప్తున్నాను. తదనంతరం ఆబ్దికాదులు చేసినప్పుడు వస్తాయి కదా, ఎప్పుడు కలిసి పెడతామంటే అన్నదమ్ములు కుదురుతుందా? వీళ్ళు వయస్సులు పెద్ద అయిపోతుంటాయి, చెరుకు స్థానములు కుదరదు అంటే దానికి చెప్తున్నాడు. ఏకేనైవిధ కార్యాణి సంవిభక్త ధనేష్వపి విభక్త్రైస్తు పృథక్ కార్యం శ్రాద్ధం సంవత్సరాధికం. ఒకసారి విభక్తులైన తర్వాత ఈ ప్రత్యాబ్దికాలని వేరువేరుగా పెట్టాలి, కానీ మళ్ళీ కలిసి ఆచరించకూడదు. ఇక్కడ మరొక విషయం, మా అన్నదమ్ముడు పెట్టట్లేదండి, నేను పెట్టచ్చా అని కొందరు అడుగుతారు. నీ పైవాళ్ళు పెట్టకపోయినా నువ్వు పెట్టాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. తస్మాత్ యథావిధి జ్యేష్ఠో దశరాత్రం సమాచరేత్. దశరాత్రం చేయాలి. ఈ చేసేటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చెప్తున్నాడు, ఒంటిపూట భోజనం, భూషయనం, బ్రహ్మధ్యానము అంటే పరమాత్మ ధ్యానము చేసుకోవాలి. ఈ 10 రోజుల కర్మ చేస్తే, అదేవిధంగా ఏడాది ఏడాది ఆబ్దికాదులు చేస్తే అది ఇచ్చే పుణ్యం ఎలాంటిదో చెప్తున్నాడు. ఎవరైతే ఈ దశదిన కర్మ కానీ తదితరమైన పితృకర్మలు చేస్తారో వాళ్ళకి 7 పర్యాయాలు భూప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో అంత ఉంటుంది, ఇది చెప్తున్నాడు ఇక్కడ. అందుకు సప్తవారం పరిక్రమ్య ధరణిం యత్ ఫలం లభేత్ క్రియం కృత్వా పితుర్మాతు తత్ఫలం లభతే మత. తల్లిదండ్రులను ఉద్దేశించి కర్మ చేసేవాడికి అంత ఫలితం ఉంటుంది సుమా. అంతేకాదు, ఎవడైతే దహనం నుంచి ప్రథమాబ్దిక పర్యంతం అంటే దహనం మొదలుకొని మొదటి ఆబ్దిక అంటే సంవత్సరీకాలు అయ్యే వరకు కర్మ చేస్తాడో ఆ కుమారుడికి గయాశ్రాద్ధ ఫలం లభిస్తుంది. అది కూడా వివరిస్తున్నాడు, తావత్పుత్ర క్రియాంకుర్వన్ గయాశ్రాద్ధ ఫలం లభేత్. అందుకు ఇక్కడ చేయవలసిన విధానములు మరికొన్ని చెప్పాడు. అవి సాధారణంగా విధుల్లో చేయిస్తున్నవి కనుక వాటి విషయాలకు మనం వెళ్ళట్లేదు. అంతేకాదు, ప్రేతను ఉద్దేశించి ఆ 10 రోజుల్లో ఏది చేసినా ప్రేతకు వెళుతుంది. అన్నం వస్త్రం జలం ద్రవ్యం అన్యద్వా దీయతే చయత్ ప్రేత శబ్దేన యద్దత్తం మృతశ్యానంత జాయకం. ఆ 10 రోజులు పూర్తయ్యే వరకు సపిండీకరణం వరకు మాత్రమే ప్రేత అనే శబ్దం వాడాలి. ఆ తర్వాత ప్రేత అనే శబ్దం వాడరాదు. ఎందుకంటే అంతవరకు వాడు భూతావతరణంలో ప్రేతగానే ఉన్నాడు, సపిండీకరణంతో వాడు పితృగణంలోకి చేరబడ్డాడు. అందుకే ఆ సపిండీకరణలో వసురుద్ర ఆదిత్యులుగా మనం చెప్తూ పితృ పితామహ ప్రపితామహ లేదా మాతృ ప్రపితామహి చ పితామహి ప్రపితామహి మనం చేస్తాం. ఈ చేసేటప్పుడు ఆ క్రమంలో వాళ్ళు పితృగణములతో కలుస్తున్నారు, అంటే వాళ్ళకి మనం దైవత్వాన్ని ఇస్తున్నాం. అయితే వాళ్ళు దేవతలు అయిపోతారా, పుణ్యం అంత చేసేసుకున్నారా అని నీ తల్లిదండ్రులు పుణ్యాన్ని శంకించుకో. ఇక్కడ విశేషం ఏంటంటే ఇకపై వాళ్ళను ఉద్దేశించి ఏది చేసినా ఈ వసురుద్రాదిత్యాత్మ గారి పితృగణములు నిన్ను ఉద్ధరిస్తూ ఉంటారు. అది లింక్ పెట్టడం అర్థం, అర్థమైంది కదా. వీళ్ళని పితృగణంలో చేర్చావు, అప్పటి నుంచి పితరులు అనాలి, ప్రేతలు అనరాదు. తాను బ్రతుకున్నప్పుడు కొన్ని చేసుకోవాల్సినవి, పోయిన తర్వాత చేయాల్సినవి, రెండూ ఇక్కడ చెప్పాడు కదా. బ్రతుకున్నప్పుడు చేయవలసిన సత్క్రియలు, పోయిన తర్వాత చేయవలసినవి కూడా దానములు చెప్పబడుతున్నాయి. ఆ దానములు కూడా దశదినము తర్వాత చెప్తారు. దశదిన పర్యంతం మంత్ర కొన్ని మంత్రములు చేయకుండానే చేస్తాం, దశదినం తర్వాతే మంత్రములు వాడడం కూడా విధానములు కనబడతాయి. అప్పటి నుంచి ప్రేతత్వం పోతుంది కనుక వాటిని వినియోగిస్తారు. ఆ దశదిన సమయంలో తత్సంబంధికులందరూ ధర్మోదకాలు ఇవ్వడం ఉంది. అయితే ఎవరికి ఎంతకాలం అశౌచం అనేది చెప్పారు. విప్రులకైతే ఎంత, క్షత్రులకైతే ఎంత అంటే ఆ యుగాల్లో అని చెప్పాడు. ఈ యుగంలో మాత్రం కలియుగంలో సర్వవర్ణములు వారికి దశదినములే అనే ప్రమాణాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. యుగభేదం బట్టి మారుతుంది, అంటే అందరూ ఒకేలా ఉంటారనేమో నాకు తెలియదు విధానములు, కానీ మొత్తానికి దశదినములు వీళ్ళకి విధించబడుతుంది. అపుత్రస్థు స్వయం కృత్వా సుఖం వ్యాతి పరాంగతిం. ఇక వృషోత్సర్గము మొదలైన చేయమని చెప్తున్నారు. తర్వాత వాళ్ళు చేస్తారో లేదో అని తెలియకపోతే నీకు నువ్వే వృషోత్సర్జనం చేసుకోవచ్చు అన్నాడు ఇక్కడ. ఆ వృషోత్సర్జనంతో పాటు ఆత్మశ్రాద్ధం తతక్కుర్యా దద్యా దానం ద్విజన్మని ఇక్కడ ఆత్మశ్రాద్ధం గురించి చెప్పారు. అది చెయ్యాలి అంటే మాత్రం తదనంతరం కొన్నిటికి సిద్ధపడే చెయ్యాలి, ఇది విధానం. కానీ వృషోత్సర్జనం అపుత్రస్థు స్వయం కృత్వా సుఖం వ్యాధి పరాంగతిం. పుత్రకులు లేని వాళ్ళు వృషోత్సర్జనం చేసుకున్నట్లయితే వాళ్ళకి పరాగతికి సందేహం ఉండదు సుమ. ఎప్పుడు చేయాలి? వాడు తనకు బుద్ధి పుట్టిన తర్వాత ఎప్పుడైనా సక్రమంగా శాస్త్ర విధానంగా చేయాలి. కనుక శాస్త్ర విధానం ఏంటో చాలా ఇక్కడ చెప్పబడుతున్నది, అది పెద్దల ద్వారా అడిగి తెలుసుకోవాల్సిందే. భర్త మృతి పొందితే ఆ స్త్రీ ఔర్ధ్వదేహికములు ప్రత్యాబ్దికములు మహాశ్రాద్ధము ఆచరించాలి. పుత్రులు లేనప్పుడు ఆ భార్య పతివ్రత అనబడుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సహగమనాది విషయములు ఉన్నాయే, అలాంటి మాటలు చెప్పరాదు. ఎందుకంటే దేశకాల పరిస్థితులను బట్టి కొన్ని ధర్మములు అధర్మములు, అధర్మములు ధర్మములు అవుతాయి. కానీ పురాణాల్లో ఇలాంటి ఘట్టాలు చదివి
వాళ్ళని మనం నిందించరాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయా దేశకాలాల్లో జీవుల యొక్క స్థితులు వేరు. వాళ్ళు ఉత్తమ లోకాలతో కానీ ఏ లోకాలతో కానీ సూక్ష్మ ప్రపంచంతో కానీ సంబంధం ఉండేవాళ్ళు. అలాంటి జ్ఞానులైన వాళ్ళు ఐచ్ఛికంగా ఒక త్యాగానికి సిద్ధపడ్డటువంటి మహామూర్తులైనటువంటి వాళ్ళు చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ అది. ఆ కాలంది, అప్పటి స్థితి వేరు. కానీ అప్పుడు కూడా బలవంతంగా స్త్రీని పనిచేయడం ఎక్కడ చెప్పలేదు. ఎవరో మహాత్ములు అసలు పాతివృత్యం, సాధ్వీ లక్షణం, దేవత్వం వీటిని బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దీని మీద కుతూహలం కలిగి కొందరు కానీ గరుడ పురాణం చదివితే, ఎక్కడైనా సాగమనం లాంటి విషయాలు కనబడితే మన పురాణ ఋషులు నిందించడానికి తొందరపడతారు. ఆ తొందరపడద్దని చెప్పడం కోసం నేను చెప్తున్నాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దానిని ధర్మం అని మాత్రం చెప్పట్లేదు. చెప్తే ఇప్పుడు అది పాపం, తప్పు, అది మహాపాపం, అది చెప్పరాదు. అప్పుడు కూడాను అందరికీ అది జరగలేదు. దానికంటూ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్, వాళ్ళు వాళ్ళ దేహములు వేరు, వాళ్ళ తపస్సులు వేరు, వాళ్ళ యోగాలు వేరు, వాళ్ళ గురించి ఇప్పుడు అది వర్తించదు. కనుక అలాంటి కాలం చెల్లినవేవో మనకి శాస్త్రంలో చెప్తున్నాయి. కాలం చెల్లిన నాడి ధర్మాన్ని పట్టుకుని రుద్దడం అనేది హిందూ ధర్మం ఎప్పుడూ చెయ్యదు. కాలానుగుణంగా సమాజానికి అనుగుణంగా కొన్ని కొన్ని ధర్మములు సడలించవచ్చు. ఎవరు మళ్ళీ అది ఒకటి ఉంది, సడలించవచ్చు అన్నారు కదా అని ఒకటి సడలించడం మొదలెడితే ఎన్నెన్నో సడలిపోతే అక్కడ మేకలు లేదు. అక్కడికి ఎంత మేరకు సడలించాలనేది కూడా ఉంది. అది తెలియాలి అంటే ఇదివరకు వాడుతున్న మందుని వాడకుండా కొత్త మందు మార్చాలంటే వైద్యుడికి ఎంత జ్ఞానం అవసరమో మళ్ళీ ఋషి వంటి వారికే సాధ్యమవుతుంది. కానీ ఋషులు లాంటి వాళ్ళు చేయాలి కానీ అవిడు పెడితే వాడు మళ్ళీ తయారు. వీడు నాకు దక్షిణ ఇచ్చారు కనుక వీడి కోసం కన్వీనియంట్గా చెప్తాను, లేకపోతే ఇంకోటి దగ్గర కన్వీనియంట్గా చెప్పేవాడి దగ్గరికి పోతాడు, ఒక శిష్యుడు నేను పోగొట్టుకుంటాను అనుకునే గురువులు కాదు చెప్పాల్సింది. కనుకనే ఇక్కడ మళ్ళీ శాస్త్రములు మనకు మీకు పురాణముల విశేషం ఏంటంటే ఒక మొండి బండయైన ఒక నమ్మకాన్ని పూర్వకాలంలో ఉన్నదాన్ని చెప్తారు. ఆ కాలంలో చెప్పినప్పుడు ఎలా చెప్పాలో అలా చెప్పారు. కానీ తర్వాత యుగాల్లో దాన్ని ఎలా సడలించవచ్చో కూడా చెప్పారు. దానికోసం మరికొన్ని గ్రంథముల సహాయం మళ్ళీ కావాలి, ఇది తెలిసింది కదా. కానీ భార్య అయినది అయమ్మే తర్వాత పుత్రాదుల కోసం బ్రతికి ఉంటూ పతిని చింతన చేస్తూ పుత్రుడు ఉన్నాడు కనుక వాడి చేత సత్కర్మలు చేయించేటప్పుడు ఆమె యొక్క పాతివ్రత్య పవిత్ర శక్తి నశించదు. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళని పవిత్రులని భావన చేయాలి. లౌకికంగా విధి నిషేధాలు ఏమున్నప్పటికీ ఏదో లౌకికం అంతే, కానీ వాళ్ళ యొక్క హృదయం మాత్రం శుద్ధమైనది. కనుకనే వాళ్ళ శుద్ధతను మనం గౌరవిస్తూనే గంగా భాగీరథి సమానంగా పవిత్రంగా చూస్తాం. ఇవి అలా ఉండేవాళ్ళు కూడా సద్గతిని పొందుతారు. ఈశ్వర చింతన భర్తృ చింతన చేసిన ఆమె పతివ్రత ఏ గతికి పొందుతుందో ఆ గతికి పొందుతుంది సుమా అనే విషయాన్ని కూడా ఇక్కడ